హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. మన అమ్మ చేతి వంట ఛానల్ ఇప్పుడు 30,000 సబ్స్క్రైబర్స్ మార్క్ని క్రాస్ చేసింది. సో ఈ సందర్భంగా నేను మీకు ఒక మంచి వీడియోని చూపించాలనుకున్నాను. అది వంట రెసిపీస్ ఏమీ కాదు, రూబిక్స్ క్యూబ్ని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. జనరల్గా రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయాలంటే చాలా మెథడ్స్, అలాగే రూల్స్ అండ్ ఫార్ములాస్ ఉంటాయని చాలా కష్టమని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఈ రూబిక్స్ క్యూబ్ని చాలా చిన్ని చిన్ని మెథడ్స్తో ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. రూబిక్స్ క్యూబ్ ఈ విధంగా 6 ఫేసెస్ ఉంటాయి, 6 కలర్స్ ఉంటాయి, దీనికి 3 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని నేను ర్యాండమ్గా మూవ్ చేసేస్తున్నాను. ర్యాండమ్గా మూవ్ చేసేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం దీనికోసం ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన కలర్ ఏదైనా పర్వాలేదు, రెడ్, ఎల్లో, బ్లూ ఏదైనా పర్వాలేదు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుని టాప్లో పెట్టుకుని ఈ విధంగా ప్లస్ ఫామ్ చేయాలి. అంటే ఈ 4 ప్లేసెస్లో గ్రీన్ వచ్చేయాలి. అలాగే సెంటర్స్తో మనకి కలర్ మ్యాచ్ అవ్వాలి. అంటే గ్రీన్ ఆరెంజ్, గ్రీన్ ఎల్లో, గ్రీన్ రెడ్, ఈ విధంగా మన ఈ కలర్తో మనం మ్యాచ్ అయిపోవాలన్నమాట. సో ప్లస్ ఫామ్ చేసి సెంటర్ కలర్స్తో మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి. దీన్ని మనం ఎడ్జ్ అంటాము. గ్రీన్ కాంబినేషన్లో 2 కలర్స్ ఉండే ఎడ్జ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉంది కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ ఎక్కడుందో చూసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఆరెంజ్ కలర్కి సెట్ చేయండి. ఇప్పుడు గ్రీన్ని పైకి మూవ్ చేయాలి. చూడండి, గ్రీన్ గ్రీన్ సెట్ అయిపోయింది, అలాగే ఆరెంజ్ ఆరెంజ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్తో వేరే కాంబినేషన్లో 2 కలర్స్ ఎక్కడున్నాయో చూద్దాం. గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ ఉంది కదా. మనం గ్రీన్ కలర్ సెట్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ ఎప్పుడూ కూడా కింద ఉండాలి. సో పైకి రావాలంటే ఎప్పుడు కింద ఉండాలన్నమాట, డౌన్వర్డ్స్లో ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం కిందకి తీసుకొద్దాం. కిందకి తీసుకురావాలంటే అది ఉన్న లేయర్ని డౌన్కి మూవ్ చేయండి. ఆ తర్వాత దాన్ని లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ అప్కి సెట్ చేసేయండి. పైది ఎప్పుడు కూడా మనం మార్చకూడదు. మనం ఎన్ని మూవ్స్ చేసినా కూడా పై లేయర్ని మళ్ళీ యాస్టిస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చూడండి ఇక్కడికి వచ్చింది, కానీ మనకి గ్రీన్ కిందకు ఉండాలి, బాటంలో ఉండాలి, రెడ్ పైకి రావాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే సెంటర్ లేయర్ ఉంది కదా, ఆ కలర్ ఉన్న సెంటర్ లేయర్ని మనం డౌన్కి మూవ్ చేయాలి. డౌన్కి మూవ్ చేసి దాన్ని ఇప్పుడు లెఫ్ట్కి మూవ్ చేయాలి. ఓకే, డౌన్ అండ్ లెఫ్ట్. ఇప్పుడు దీన్ని మళ్ళీ పైకి మూవ్ చేసేయండి. సెంటర్ పార్ట్ని మళ్ళీ పైకి మూవ్ చేసేయండి. ఇప్పుడు చూడండి, రెడ్ అండ్ గ్రీన్, గ్రీన్ మనకి కిందకు వచ్చేసింది. ఇప్పుడు రెడ్ కలర్ని రెడ్ సెంటర్తో మ్యాచ్ చేయటట్టు మూవ్ చేయండి. ఇప్పుడు గ్రీన్ కలర్ని పైకి రొటేట్ చేస్తే గ్రీన్ కలర్తో మ్యాచ్ అవుతుంది. సో మనం ఇక్కడ రెడ్ కలర్ మ్యాచ్ అయింది, గ్రీన్ గ్రీన్, అలాగే ఆరెంజ్ ఆరెంజ్. ఇప్పుడు మనం ఇంకో కలర్ని ఎక్కడుందో చూద్దాం. చూడండి, వైట్ అండ్ గ్రీన్, గ్రీన్ కాంబినేషన్లో ఉంది కదా. ఇప్పుడు వైట్ని సెంటర్తో మ్యాచ్ చేయాలి. అలాగే గ్రీన్ని పైకి మూవ్ చేస్తే గ్రీన్తో, గ్రీన్ సెంటర్తో మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం గ్రీన్ అండ్ వైట్ కూడా సెట్ చేసాం. ఇంకొక కలర్ ఉంది, ఎడ్జ్ కలర్ ఇంకొకటి ఉంది గ్రీన్ కాంబినేషన్లో, అది ఎల్లో అండ్ గ్రీన్. సో ఎల్లో ఎల్లో మ్యాచ్ అయి ఉంది ఆల్రెడీ. సో దీన్ని మనం రొటేట్ చేద్దాం. అప్కి రొటేట్ చేస్తే గ్రీన్ గ్రీన్ మ్యాచ్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ప్లస్ని ఫామ్ చేసాం, చూసారా, ప్లస్ ఫామ్ అయిపోయింది. అలాగే ఎల్లో ఎల్లో, ఆరెంజ్ ఆరెంజ్ అండ్ వైట్ వైట్, రెడ్ రెడ్. సో సెంటర్స్తో మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు మనం కార్నర్స్ని మ్యాచ్ చేయాలి. కార్నర్స్ మ్యాచ్ చేయడానికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న 3 కలర్స్ ఉండే ఎడ్జ్ని ఎక్కడుందో చూడాలి. ఇక్కడ చూడండి, గ్రీన్ రెడ్ అండ్ ఎల్లో. ఈ ఎడ్జ్ ఎక్కడ సెట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ సెట్ అవుతుంది, గ్రీన్ రెడ్ అండ్ ఎల్లో. సో ఈ కార్నర్లో మనం ఆ కార్నర్ ఎడ్జ్ని తీసుకురావాలి. సో ఆ కార్నర్ ఉండే లేయర్ బాటమ్కి మనం ఈ క్యూబ్ని తీసుకురావాలి. సో గ్రీన్ కలర్ మనకి పైకి రావాలి కదా. ఇప్పుడు బాటమ్ని మనకి ఏ లేయర్లోకి కావాలో దానికి ఆపోజిట్లోకి టర్న్ చేయాలి. అంటే రైట్కి టర్న్ చేయండి. తర్వాత లెఫ్ట్ లేయర్ని డౌన్కి మూవ్ చేసి రివర్స్లో మళ్ళీ లెఫ్ట్కి బాటమ్ని టర్న్ చేసేసి పైకి సెట్ చేసేయండి. ఇప్పుడు మనకి రెడ్ ఎల్లో గ్రీన్ ఉండే కార్నర్ మనకి సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాంబినేషన్లో ఉండే కలర్ చూద్దాం. గ్రీన్
వైట్ అండ్ ఆరెంజ్ ఇది ఎక్కడ సెట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గ్రీన్ వైట్ అండ్ ఆరెంజ్, సో ఈ కార్నర్లో మనం దీన్ని సెట్ చేయాలి. అది కింద బాటంలోనే ఆ లేయర్కి బాటంలోనే ఉంది కాబట్టి ఇది అప్కి రావాలి. సో మనం ఏ లేయర్లో ఉందో దానికి రివర్స్, అంటే ఇప్పుడు లెఫ్ట్కి టర్న్ చేసి ఆ లేయర్ని బాటంకి టర్న్ చేయండి డౌన్వర్డ్స్. ఇప్పుడు దీన్ని రివర్స్లో మళ్ళీ రైట్కి టర్న్ చేసి అప్ చేసేయండి. సో ఈ కార్నర్ కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్లో మనకి కింద లేయర్లో ఏవీ లేవు, పైనే ఉన్నాయి. సో వీటిని మనం కిందకి తెచ్చుకోవాలన్నమాట. కిందకి తెచ్చుకోవడానికి ఆ లేయర్ని డౌన్కి మూవ్ చేయండి, అలాగే బాటమ్ని లెఫ్ట్కి మూవ్ చేసి ఆ లేయర్ని మళ్ళీ పైకి మూవ్ చేసేయండి. ఇప్పుడు కింద మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది. సో గ్రీన్ ఇప్పుడు మనకి బాటంలో ఉంది కానీ మనకి సైడ్స్లో ఉండాలి. కార్నర్స్ని ఫామ్ చేయాలంటే గ్రీన్ కలర్ మనకి సైడ్స్ ఉండాలి. ఎడ్జెస్ని ఫామ్ చేసినప్పుడు గ్రీన్ మనం కిందకు ఉండాలని చూసాం, కానీ ఇప్పుడు మనకి గ్రీన్ అనేది ఎడ్జెస్లో ఉండాలి. సో దీన్ని మనం పైకి తెచ్చుకోవాలి. పైకి తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం ఈ కలర్ కాంబినేషన్ ఏంటి, వైట్ రెడ్ అండ్ గ్రీన్ కదా, అది కాంబినేషన్ ఎక్కడుందో చూసుకోండి. ఇక్కడ రెడ్ గ్రీన్ అండ్ వైట్, సో ఆ ఎడ్జ్లో మనకి రావాలి. అక్కడికి ముందు మూవ్ చేసేయండి. ఇలా మూవ్ చేసిన తర్వాత ఆ లేయర్ని డౌన్కి మూవ్ చేయాలి. ఇప్పుడు తర్వాత బాటమ్ లేయర్ని రైట్కి మూవ్ చేయండి. ఇంతకుముందు చేసిన వాటిలో మనం అన్నీ కూడా ఎడ్జెస్ని ఫామ్ చేసినప్పుడు లెఫ్ట్కి మూవ్ చేసాం, కానీ ఇప్పుడు మనం రైట్కి మూవ్ చేయాలి. ఈ ప్లేస్లో రైట్కి మూవ్ చేసి ఈ లేయర్ని మళ్ళీ పైకి సెట్ చేసేయండి. ఇప్పుడు చూసారా మనకి గ్రీన్ అనేది సైడ్స్కి వచ్చేసింది, గ్రీన్ వైట్ అండ్ రెడ్. ఇప్పుడు మనం ఈ కార్నర్ని ఎక్కడ ప్లేస్ చేయాలో ఆ కాంబినేషన్లో ఆ కార్నర్కి మూవ్ చేయండి. కింద బాటమ్కి మూవ్ చేసి ఇప్పుడు దీని ఆపోజిట్ సైడ్లో, ఈ లేయర్ ఆపోజిట్ సైడ్లో మూవ్ చేయండి. ఇప్పుడు ఆ లేయర్ని డౌన్కి మూవ్ చేసి దాన్ని సెట్ చేసేసి అప్కి మూవ్ చేసేయండి. సో మనకి ఈ ఎడ్జ్ కూడా ప్లేస్లోకి వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎడ్జ్ చూద్దాము, గ్రీన్ ఆరెంజ్ అండ్ ఎల్లో. ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఎక్కడికి తీసుకురావాలి, ఈ ఎడ్జ్కి తీసుకురండి, బాటమ్కి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పైకి ప్లేస్ చేయాలంటే దాని ఆపోజిట్ సైడ్లో బాటమ్ టర్న్ చేసి డౌన్కి మూవ్ చేసి మళ్ళీ గ్రీన్ని సెట్ చేసేసి పైకి మూవ్ చేసేయండి. సో ఇప్పుడు మనకి పైన గ్రీన్ కలర్ మొత్తం ఫామ్ అయిపోయింది, అలాగే మనకి సెంటర్స్తో ఎల్లో ఎల్లో, గ్రీన్ గ్రీన్, వైట్ వైట్, ఆరెంజ్ ఆరెంజ్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫస్ట్ టాప్ లేయర్ మొత్తం మనకి ఫామ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎడ్జెస్ని సెకండ్ లేయర్లో ఎడ్జెస్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు వాటిని ఎలా ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గ్రీన్కి ఆపోజిట్లో ఏ కలర్ ఉందో చూడండి, బ్లూ కలర్ ఉంది. సో బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న ఏ కలర్ని మనం ఇక్కడ చూస్ చేసుకోకూడదు. బ్లూ కలర్ లేని కలర్ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆరెంజ్ అండ్ వైట్, ఇందులో మనకి బ్లూ లేదు. సో ఈ కలర్ని చూస్ చేసుకుని ఆరెంజ్ కలర్ సెంటర్తో మనం మ్యాచ్ చేయాలి. ఇలా మ్యాచ్ చేసి కింద బాటంలో ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది. వైట్ కలర్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చూసుకోండి. ఇక్కడ మనకి వైట్ కలర్ రైట్ సైడ్ ఉంది. సో మనకి దీనికి ఆపోజిట్ సైడ్లో బాటమ్ని లెఫ్ట్కి మూవ్ చేయాలి. సో లెఫ్ట్కి మూవ్ చేసి రైట్ సైడ్ లేయర్ని డౌన్కి మూవ్ చేయండి. డౌన్కి మూవ్ చేసి మళ్ళీ మనం ఇందాక రైట్కి మూవ్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్కి మూవ్ చేయాలి. బాటమ్ లెఫ్ట్కి మూవ్ చేసి అప్ చేసేయండి. ఇప్పుడు గ్రీన్ ఇక్కడ మిస్ప్లేస్ అయింది, సో ఈ గ్రీన్ని మనం మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో పెట్టేయాలి. అలా పెట్టాలంటే ఏం చేయాలి, ఆ లేయర్కి ఆపోజిట్లో మూవ్ చేసి ఆ లేయర్ని డౌన్కి మూవ్ చేయాలి. డౌన్కి మూవ్ చేసి గ్రీన్ని మళ్ళీ తిరిగి లెఫ్ట్కి మూవ్ చేసి గ్రీన్ సెట్ చేసి అప్ చేసేయండి. సో ఈ గ్రీన్ని మనం సెట్ చేసేసాం. ఈలోపు మనకి ఈ ఆరెంజ్ అనే వైట్ క్యూబ్ మనకి సెట్ అయిపోతుందన్నమాట. సో చూసారా ఎలా సెట్ అయిపోయిందో. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ అండ్ ఎల్లో ఉంది కదా, దీన్ని కూడా అలాగే సెట్ చేద్దాం. సో రెడ్ సెంటర్తో మ్యాచ్ చేసి డౌన్లో ఏముంది, ఎల్లో ఎల్లో ఎట్ సైడ్ ఉందో చూసుకోండి. మనకి ఇక్కడ లెఫ్టా రైటో చూసుకోండి, రైట్ సైడ్ ఉందన్నమాట. రైట్ సైడ్ ఎల్లో ఉంది కాబట్టి దాని ఆపోజిట్ సైడ్లో మూవ్ చేయండి. ఆపోజిట్ సైడ్లో మూవ్ చేసి రైట్ని డౌన్కి తీసుకొచ్చి ఇప్పుడు బాటమ్ని రైట్కి మూవ్ చేయాలి. సో రైట్కి మూవ్ చేసి మళ్ళీ ఆ రైట్ లేయర్ని పైకి మూవ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ మనకి మిస్ప్లేస్ అవుతుంది, దాన్ని మళ్ళీ తిరిగి సెట్ చేసేయాలి. అంటే దీన్ని ఆపోజిట్ సైడ్లో రైట్కి మూవ్ చేయండి బాటమ్ని,
మళ్ళీ లెఫ్ట్ని డౌన్కి మూవ్ చేసి గ్రీన్ మళ్ళీ సెట్ చేయండి, బ్యాక్కి మళ్ళీ అప్ చేసేయండి. సో మనకి రెడ్ అండ్ ఎల్లో ఎడ్జ్ మనకి ప్లేస్ అయిపోయింది. మనం టూ లేయర్స్ చేసేటప్పుడు, అంటే ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్ చేసేటప్పుడు గ్రీన్ ఎప్పుడు కూడా టాప్లో ఉండాలి, లేదంటే మిస్టేక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు బ్లూ కలర్లోని మిగిలిన ఎడ్జెస్ ఎక్కడున్నాయో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ అండ్ ఎల్లో, ఈ ఎడ్జ్ మనకి బాటంలో లేదు, మిడిల్లో ఉంది. సో దీన్ని మనం కిందకి ప్లేస్ చేయాలి. దానికి బాటంని లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ లేయర్ని డౌన్కి మూవ్ చేసి మళ్ళీ బాటంని రైట్కి మూవ్ చేసి లేయర్ని అప్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మనకి గ్రీన్ మిస్ప్లేస్ అయింది, సేమ్ సెట్ చేసేద్దాం. ఆపోజిట్ సైడ్లో మూవ్ చేసి మళ్ళీ గ్రీన్ని సేమ్ ప్లేస్లోకి మూవ్ చేసేయండి, మూవ్ చేసి అప్కి మూవ్ చేసేయండి. సో మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో ఎక్కడుంది, ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో మనకి కిందకు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఆరెంజ్ అండ్ ఎల్లో ఎడ్జ్ని సెకండ్ లేయర్లో మనకి ప్లేస్ చేసేయాలి. సో ఈ ఆరెంజ్ సెంటర్తో ఉండే ఆరెంజ్ కలర్ని ఆరెంజ్ సెంటర్తో మ్యాచ్ చేసేయండి. ఇప్పుడు బాటంలో ఉన్న ఎల్లో కలర్ మనకి రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చూసుకుని, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్లో రైట్ సైడ్కి మూవ్ చేసి ఈ లెఫ్ట్ లేయర్ని డౌన్కి మూవ్ చేయండి. ఇప్పుడు ఈ బాటంని లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇందాక రైట్కి మూవ్ చేసాం కాబట్టి లెఫ్ట్కి మూవ్ చేసి మళ్ళీ ఆ లేయర్ని అప్ చేసేయండి. ఈ గ్రీన్ని మళ్ళీ మనం మిస్ప్లేస్ అయింది కాబట్టి దాన్ని సేమ్ ప్లేస్లోకి తీసుకొచ్చేసేయాలి. దాని ఆపోజిట్ సైడ్లో మూవ్ చేసి బాటంని రైట్ లేయర్ని డౌన్కి మూవ్ చేసి గ్రీన్ని సేమ్ ప్లేస్లో పెట్టేసి అప్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఎల్లో అండ్ ఆరెంజ్ ఎడ్జ్ని దాని ప్లేస్లో పెట్టేసాం. నెక్స్ట్ బ్లూ కలర్ లేని కలర్ ఏముంది, ఓకే వైట్ అండ్ రెడ్. ఈ ఎడ్జ్ని మనం దాని ప్లేస్లో పెట్టాలి. ముందు వైట్ సెంటర్తో దాన్ని మ్యాచ్ చేయండి, తర్వాత బాటంలో ఉన్న రెడ్ని రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి రైట్ని డౌన్కి మూవ్ చేసి బాటంని రైట్కి మూవ్ చేసి అప్ చేయండి. ఇప్పుడు గ్రీన్ని మళ్ళీ మనం పైకి ప్లేస్ చేసేయాలి. సో ఆపోజిట్లో మూవ్ చేసి లేయర్ని డౌన్ చేసి గ్రీన్ని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేసి అప్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని కూడా ఫామ్ చేసాం. సో మనకి గ్రీన్ ఫామ్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ ఫినిష్ అయిపోయింది అండ్ సెకండ్ లేయర్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక్కడి వరకు చాలా ఈజీ. ఇప్పటి వరకు మనం గ్రీన్ని టాప్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఉల్టా చేయాలి, అంటే గ్రీన్కి ఆపోజిట్ కలర్ బ్లూ కలర్ అన్నమాట. ఇప్పుడు బ్లూని ఎప్పుడు కూడా టాప్కి పెట్టుకోవాలి. సో దాని ఆపోజిట్ కలర్ని మనం ఏ కలర్ తీసుకుంటామో దాని ఆపోజిట్ కలర్ని టాప్లో పెట్టుకుని మూవ్స్ చేయాలి. ఇక్కడ మనకి ఫోర్ టైప్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇలా డాట్ కింద వచ్చింది కదా సెంటర్లో, అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇది ఎల్ షేప్ ఇలా అన్న వస్తుంది, లేదంటే మనకి రాడ్ షేప్ అన్న వస్తుంది. సో చూడండి ఇలా రాడ్ షేప్ ఇలాగన్న వస్తుంది, లేదంటే మనకి ఇంకొక టైప్లో కూడా వస్తుంది, క్రాస్ మార్క్ వస్తుంది, ఈ విధంగా ప్లస్ అన్నమాట. సో ఇలాగా ఫోర్ టైప్స్లో మనం టూ లేయర్స్ ఫినిష్ చేసినప్పుడు ఫోర్ టైప్స్లో ఏ విధంగా రావచ్చు. నేను స్టార్టింగ్ చెప్తున్నాను ఇలా డాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి. సో ఇలా డాట్ వచ్చినప్పుడు మనం దీన్ని ప్లస్ ఫామ్ వచ్చేంత వరకు కూడా మనం, ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఆ మూవ్స్ చేయాలన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ మూవ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ప్లస్ ఫామ్ అయిపోతుంది. సో మనకి బ్లూ కలర్ని టాప్లో పెట్టుకుని ఇప్పుడు మూవ్స్ చేద్దాం. ఫస్ట్ మనకి ఏ ఫేస్ అయితే మీ ఇష్టం ఏదైనా సరే ఇలా ఫ్రంట్ని రైట్ సైడ్కి మూవ్ చేయండి. సో మనకి గ్రీన్ ఇలా సైడ్కి వస్తుంది. ఇప్పుడు రైట్ని అప్వర్డ్స్ మూవ్ చేయండి, తర్వాత టాప్ని లెఫ్ట్కి మూవ్ చేయండి, తర్వాత మళ్ళీ రైట్ని డౌన్కి మూవ్ చేయండి, మళ్ళీ ఇప్పుడు టాప్ని రివర్స్లో రైట్కి మూవ్ చేసి ఫ్రంట్ని బ్యాక్కి అంటే లెఫ్ట్కి మూవ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఎల్ షేప్ వచ్చేసింది. సో ఇందులో ఒక పార్ట్ మనకి మన సైడ్ ఉండాలి అండ్ ఇంకొక పార్ట్ రైట్ సైడ్ ఉండాలి, సేమ్ ఇలాగే ఉండాలన్నమాట. మనకి వేరే విధంగా ఉంటే రాదు. సో మనకి ఒక పార్ట్ మన సైడ్, ఒక పార్ట్ ఏమో రైట్ సైడ్ ఉండేటట్టు పట్టుకోవాలి. క్యూబ్ని ఈ విధంగా పట్టుకుని మళ్ళీ టర్న్ చేయండి, సేమ్ అల్గారిథం, అంటే ఫ్రంట్ని రైట్కి టర్న్ చేసి రైట్ని అప్కి మూవ్ చేయాలి, టాప్ని లెఫ్ట్కి రైట్ని డౌన్కి అండ్ టాప్ని మళ్ళీ
రైట్కి, ఫ్రంట్ని బ్యాక్ అంటే లెఫ్ట్కి మూవ్ చేసేయండి. సో కిందది మనకి మూవ్ అవ్వకూడదు, ఎన్ని మూవ్స్ చేసినా కిందది మనకి గ్రీన్ గ్రీన్ లాగే ఉండాలి, టూ లేయర్స్ కూడా మారకూడదు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారా రాడ్ వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు ఈ లైన్ని మనం హారిజంటల్గా పెట్టుకోవాలి, వెర్టికల్గా పెట్టుకుంటే రాదు. హారిజంటల్గా పెట్టుకుని సేమ్ అల్గారిథమ్ని, సేమ్ రూల్ని మనం ఫాలో చేయాలి. అంటే ఫ్రంట్ రైట్ సైడ్, రైట్ని అప్, టాప్ని లెఫ్ట్, రైట్ని మళ్ళీ డౌన్, టాప్ని రైట్, మళ్ళీ ఫ్రంట్ని యాస్ట్ ఇస్ లెఫ్ట్కి మూవ్ చేసేయండి. సో మనకి క్రాస్ మార్క్ వచ్చింది చూసారా, రాడ్ నుంచి క్రాస్ మార్క్ వచ్చింది. ఇలా మనకి క్రాస్ మార్క్ వచ్చిన తర్వాత ఎడ్జెస్ సెంటర్స్తో మ్యాచ్ అయ్యే విధంగా ఒక్క మూవ్ చేసుకోండి. ఇప్పుడు ఎల్లో ఎల్లో అండ్ రెడ్ రెడ్ మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఆరెంజ్ అండ్ వైట్, వైట్ అండ్ ఆరెంజ్ మిస్ మ్యాచ్ అయింది కదా. ఇలా మిస్ మ్యాచ్ అవ్వకూడదు, ఇవి కూడా మనకి మ్యాచ్ అయిపోవాలి. అలా మ్యాచ్ అయిపోవాలంటే మరొక అల్గారిథం అంటే మరొక ఫార్ములా ఉంది, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇప్పుడు మనం మిస్టేక్స్ ఉన్నది ఒకటి మన వైపు, ఒకటేమో రైట్ సైడ్ ఉండేటట్టు పట్టుకోండి క్యూబ్ని. రైట్ లేయర్ని అప్కి మూవ్ చేయండి, టాప్ లేయర్ని టూ టైమ్స్ లెఫ్ట్కి మూవ్ చేయండి. గ్రీన్ కలర్ బ్యాక్కి వెళ్ళిపోతుంది, ఒక్క సింగిల్ గ్రీన్ కలర్ బ్యాక్కి వెళ్తుంది. ఇప్పుడు మనం రైట్ని మళ్ళీ డౌన్కి మూవ్ చేయాలి, టాప్ని మళ్ళీ బ్యాక్కి అంటే రైట్ సైడ్కి మూవ్ చేయండి. మళ్ళీ రైట్ని అప్కి తీసుకొచ్చి మళ్ళీ టాప్ని రైట్కి తీసుకొచ్చి రైట్ని డౌన్ చేసి ఒక్కసారి టాప్ని రైట్కి మూవ్ చేస్తే వైట్ వైట్, ఆరెంజ్ ఆరెంజ్, ఎల్లో ఎల్లో అండ్ రెడ్ రెడ్. మీకు ఒకవేళ సెంటర్స్ మ్యాచ్ అవ్వకపోతే సేమ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్లో ఉన్నాం, అంటే ఇప్పుడు మనం కార్నర్స్ని ప్లేస్లో పెట్టేయాలి. ఈ లాస్ట్ స్టెప్ ఇది, ఇందులో మనకి టూ టైప్స్ ఉంటాయి. అంటే ఇది సేమ్ కలర్స్ని ప్లేస్ చేయడం, సేమ్ కలర్స్ని టర్న్ చేయడం. అంటే ఇక్కడ చూడండి ఎల్లో, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా, సేమ్ కలర్ ఉంది చూసారా. అంటే సేమ్ కలర్ క్యూబ్ మనకి ఇక్కడ ప్లేస్ అయ్యి ఉందన్నమాట, కానీ కరెక్ట్గా టర్న్ అయ్యలేదు. సో ఫస్ట్ మనం కార్నర్స్ని సేమ్ ప్లేస్లో ప్లేస్ చేయాలి, తర్వాత టర్న్ చేయాలి. దానికి కరెక్ట్గా ఉన్న ఒక కార్నర్ని తీసుకోండి. అంటే ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ బ్లూ కలర్ కరెక్ట్గా ప్లేస్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని రైట్ సైడు కార్నర్లో పెట్టుకుని ఈ ఫార్ములాని అప్లై చేయాలి. మీకు ఒకవేళ ఏది కరెక్ట్గా రాకపోతే ఎట్ సైడ్ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. లెఫ్ట్ లేయర్ని అప్కి మూవ్ చేయండి, టాప్ లేయర్ని లెఫ్ట్కి మూవ్ చేయండి. ఇప్పుడు రైట్ లేయర్ని అప్కి మూవ్ చేయండి, టాప్ లేయర్ని రైట్కి మూవ్ చేయండి, లెఫ్ట్ లేయర్ని మళ్ళీ డౌన్ అండ్ టాప్ లేయర్ లెఫ్ట్, రైట్ లేయర్ డౌన్, టాప్ లేయర్ మళ్ళీ తిరిగి రైట్. సో మనం ఆరెంజ్ ఆరెంజ్, ఎల్లో ఎల్లో, రెడ్ రెడ్ అండ్ వైట్ వైట్, సెంటర్స్ సేమ్ ఉన్నాయి, అలాగే క్రాస్ మార్క్ చేంజ్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం కార్నర్స్ని చూద్దాం. రెడ్ బ్లూ ఎల్లో, బ్లూ ఆరెంజ్ అండ్ ఎల్లో, అది సేమ్ ప్లేస్ అయింది. వైట్ బ్లూ అండ్ రెడ్ సేమ్ ప్లేస్ అయింది. అలాగే ఇది ఆరెంజ్ బ్లూ వైట్ సేమ్ ప్లేస్ అయింది, అలాగే టర్న్ అయి కూడా ఉంది. ఇంకా మనకి త్రీయే ఉన్నాయి, త్రీ ఎడ్జెస్ కూడా సేమ్ ప్లేస్ అయి ఉన్నాయి కానీ టర్న్ అయి లేవు. ఇప్పుడు లాస్ట్ అల్గారిథం అండి ఇది, టూ సైడ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా దీన్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం మిస్టేక్స్ ఉన్నవి, రాంగ్ ఉన్నవి రైట్ సైడ్ పెట్టుకుని రైట్ సైడ్ స్టార్ట్ చేయాలి. రైట్ సైడ్ నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రైట్ని అప్కి మూవ్ చేయండి, టాప్ని టూ టైమ్స్ లెఫ్ట్కి మూవ్ చేయండి, రైట్ని మళ్ళీ డౌన్కి మూవ్ చేసి టాప్ని మళ్ళీ రైట్కి మూవ్ చేయండి. ఇప్పుడు రైట్ని మళ్ళీ అప్కి మూవ్ చేసి టాప్ని రైట్కి మూవ్ చేసి రైట్ని డౌన్కి మూవ్ చేసేయండి. ఇప్పుడు సేమ్ ఫార్ములా లెఫ్ట్ సైడ్ కూడా అప్లై చేయాలి. అంటే లెఫ్ట్ లేయర్ని అప్కి మూవ్ చేసి టాప్ లేయర్ని టూ టైమ్స్ లెఫ్ట్కి మూవ్ చేయండి, లెఫ్ట్ని మళ్ళీ డౌన్కి మూవ్ చేసి టాప్ని లెఫ్ట్కి, లెఫ్ట్ని అప్కి, టాప్ని మళ్ళీ లెఫ్ట్కి, లెఫ్ట్ని మళ్ళీ డౌన్కి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ టూ ఎడ్జెస్ ఫామ్ అయిపోయాయి, మిగిలినవి టూ ఎడ్జెస్ మాత్రమే. ఇప్పుడు మనం వీటిని కరెక్ట్గా టర్న్ చేయాలి. సో ఎట్ సైడ్ అయినా పర్వాలేదు, అంటే టూ కార్నర్స్లో వచ్చినాయి కాబట్టి ఎట్ సైడ్ అయినా క్యూబ్ని పట్టుకుని మళ్ళీ సేమ్ ఫార్ములాని రిపీట్ చేయండి. రైట్ అప్, టాప్ ట్వైస్, రైట్ డౌన్, టాప్ రైట్, రైట్ అప్, టాప్ రైట్, రైట్ డౌన్. ఓకే, సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ అప్, టాప్ ట్వైస్, లెఫ్ట్ డౌన్,
టాప్ లెఫ్ట్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్. ఓకే, ఒక సైడ్ ఇప్పుడు టూ కార్నర్స్ ప్లేస్ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన రెండు కార్నర్స్ని రైట్ సైడ్ పెట్టుకుని సేమ్ ఫార్ములా, రైట్ అప్ టాప్ ట్వైస్, రైట్ డౌన్ టాప్ రైట్, రైట్ అప్ టాప్ రైట్, రైట్ డౌన్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ అప్ టాప్ ట్వైస్, లెఫ్ట్ డౌన్ టాప్ లెఫ్ట్, లెఫ్ట్ అప్ టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్. ఫినిష్డ్, రూబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా. ఫస్ట్ టూ లేయర్స్ ఈజీ అనండి. థర్డ్ లేయర్లో నేను స్క్రీన్ మీద ఇచ్చినట్టుగా ఈ డైరెక్షన్ని ఫాలో అవుతే మీకు 2-3 times ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్.